ఈరోజు వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసుకొని మిర్యాలగూడ పట్టణ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళన నిర్వహించుకుంటూ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మిర్యాలగూడ శాసనసభ్యులు నల్లమొత్తు భాస్కరరావు గారు కార్యక్రమ అతిథులు ఉద్యమ సహచరులు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మాచులు హరీష్ రావు గారు మిత్రులు నల్లగొండ జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షులు ఉద్యమ సహచరులు బండ నరేంద్ర రెడ్డి గారు పెద్దలు రాజ్యసభ సభ్యులు బడుల లింగయ్య యాదవ్ గారు మిత్రులు బిఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ శాసన సభ్యులు రవీంద్ర కుమార్ గారు శాసన మండలి సభ్యులు మిత్రులు కోటిరెడ్డి గారు నల్లగొండ శాసన సభ్యులు మిత్రులు భూపాల్ రెడ్డి గారు నాగార్జున సాగర్ శాసన సభ్యులు మిత్రులు నోముల భగత్ గారు మాజీ శాసన సభ్యులు ఆగ్రోస్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు విజయసింహారెడ్డి గారు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ మిత్రుడు భార్గవ్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ గారు వేదికపై ఉన్న పిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరవ ఎంపీపీలు జడ్పీటీసీలు గౌరవ కౌన్సిలర్లు పట్టణ పార్టీ అధ్యక్షులు పట్టణ పార్టీ కార్యవర్గ సభ్యులు వివిధ వార్డుల నుంచి వచ్చిన వార్డు పార్టీ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ నా నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు ఇవాల్ల మనం ఈ కార్యక్రమం బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులుగా ఏం చేయాలి మనం మన కర్తవ్యం ఏంది ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీగా పార్టీ కార్యకర్తలుగా మనం ఏం మాట్లాడాలి ఏం చేయాలి అనే విషయాల్ని నిర్ణయించుకోవడం కొరకు ఈ సభ ఏర్పాటు చేసుకున్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి తను నమ్మి ఆచరించే సిద్ధాంతం ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు రోజు రాజకీయాలు ఉండాల్సిన అవసరం లేదు అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలి పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ప్రతి గ్రామం మనదే ప్రతి మండలం మనదే ప్రతి వార్డు ప్రతి పట్టణం మనదే కాబట్టి అభివృద్ధిపైనే దృష్టి పెట్టండి అందరూ ఎన్నికలు వచ్చిన సందర్భంలో మాత్రమే రాజకీయాలు మాట్లాడాలి రాజకీయాలు చేయాలి తప్ప ప్రతిరోజు మనకు అక్కర్లేదు అని చెప్పిన మాటను మనం అక్షరాలు అమలు చేసినాం ఇవాళ మిర్యాలగూడలో కూడా గత 4.5 సంవత్సరాలుగా భాస్కర్రావు గారు పూర్తిగా అభివృద్ధిలోనే తరములకలై ప్రతి నిమిషం ఈ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలనే దాంట్లోనే ఉన్నాడు దాని కొరకు ఎన్ని నిధులు తీసుకొచ్చిండో ఇప్పుడు చెప్పిండు మొత్తం ఎంత తెచ్చిండు భాస్కర్రావు గారు 4.5 వేల కోట్ల రూపాయలు ఒక మిర్యాలగూడ పట్టణానికి సంబంధించి దాదాపు 1100 కోట్ల రూపాయలు వాస్తవానికి సూర్యాపేట కంటే నిధులు ఎక్కువ తీసుకొచ్చిండు మిర్యాలగూడానికి నా దగ్గర లేని భవనాలు చాలా ఉన్నాయి ఇక్కడ అయినా ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పిండు ఇంకా తక్కువనేట ఇంకా కావాలని నాకు ఒక కథ గుర్తొచ్చింది ఒక ఇంటికి మేనల్లుడు వచ్చింది ఇక ఆమెకు అన్న కొడుకు కదా ఎట్లున్నా జర భర్తకే వచ్చిన వాళ్ళకంటే తల్లిగారింటికి వచ్చిన వాళ్ళ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది అన్న కొడుకు వచ్చిండు కదా అని చెప్పి మంచిగా మొదటి రోజు ఇంత మటన్ తెప్పించి మంచిగా వండి పెట్టిందట రెండో రోజు కూడా ఉంటే కోడిని కోయించిందట ఇంట్లో నాటు కోడిని కోయించిందట మూడో రోజు కూడా ఉంటే బయటికి వెళ్ళి చికెన్ తెప్పించిందట ఇక 4వ రోజు కూడా పోట్లేడట రోజు తింటుండు ఈయన తీసేసి ఉంటుండు పాపం కొడుకు భర్త కంటే ఎక్కువ ఆయనకే పెట్టింది అల్లునికి ఇక 4వ నాడు కూడా పొద్దుగాలు లేచి పోతున్నాడు కనబడతలేడని
అయ్యా మరి ఇంటికాడ అమ్మనాయన ఎదురు చూస్తున్నాలే, పోవాలి కదరా, మరిగ ఆలస్యమవుతుంది, బస్సు పొద్దుగాల ఉంది, ఇక రాత్రి ఉందిందే ఉంది, ఇంత సలన్నం అయితే ఉంది, మరి ఇంత కోడిగుడ్డు వేస్తే తినిపో అని అన్నదట్టు. అంటే చాలా నిమ్మలంగా, ఎందుకత్తా ఉన్నది సలన్నం తింటాను, వండింది అనుకుంటే అది కూడా తినేపోతా నేను ఇప్పుడేం పోనని అన్నట్టు. భాస్కర్ రావు గారు ముచ్చిన గట్లా ఉంది, తేవాల్సిన అన్ని తెచ్చిండు, నాకంటే ఎక్కువ తెచ్చిండు, నియోజకవర్గాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. వాస్తవానికి మెయిన్ రోడ్డు కూడా ముందు చేయడానికి వెనక ముందు ఆడిండు, సూర్యాపేట చూసి వచ్చిండు, ఒక నిమిషం కూడా ఆగలే తెల్లారి నుంచేలే మొదలు పెట్టిండు మెయిన్ రోడ్డు వెడల్పు కూడా. అది కూడా పూర్తి చేయాలి, ఎట్టి పరిస్థితులలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలి అని చెప్పి. మిర్యాల కూడా నియోజకవర్గం 2014 నాటికి ఇవాళకి పోలికే లేదు. ఎంత మార్పు వచ్చిందో మీకు తెలుసు, ఆనాడు ఊర్లలో పోవడానికి ఎంత సమస్య ఉండే, ఊర్లలో గ్రామాలలో అంతర్గత రోడ్ల సమస్య ఎట్లా ఉండే, ఇవాళ ఎంత కళ్ళు మూసుకుంటే మిర్యాలగూడ నుంచి వెళ్ళి ఏ తండకైనా పోతున్నారు, ఈడ బయలుదేరి ఇంటికి పోయేవరకే టైం తెలుస్తలేదు. ఒకనాడు ఈ పక్కనున్న మొలకపట్నానికి పోవాలంటేనే చుక్కలు కనబడేది, యాదగిరిపల్లి పోవాలంటే కూడా గంట పట్టేది, ఉట్లపల్లి పోవాలంటే కూడా గంతే కనబడేది. ఇవాళ మీరు దామరచర్లలో చివరికున్న ఏ మూలక పోని మార్పు మూల పోని ఇక్కడి నుంచి వెళ్ళి ముదిమానికి అని కూడా అర్ధగంట లోపలనే పోతూ ఉన్నారు. అంత తొందరగా పోవడానికి కావాల్సిన పద్ధతుల్లో రోడ్లు పూర్తి స్థాయిలో రోడ్లు అభివృద్ధి చేసిండు, అన్ని రకాల అభివృద్ధి జరిగింది. అంతకుమించి సంక్షేమ రంగంలో అద్భుతమైన పథకాలను తీసుకొచ్చి కేసీఆర్ గారు, ప్రజలు అడిగిన దానికంటే, ప్రజలు ఆశించిన దానికంటే, ప్రజలు ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో కేసీఆర్ ఒక్కడే. మొత్తం ప్రపంచంలోనే నేను చెప్తా ఉన్నా, ఈ ఒక్క నల్లగొండ జిల్లాలో, మిర్యాలగూడలో, తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే ఇప్పటి వరకు ఏ ఒక్క పరిపాలకుడు కూడా వాళ్ళ రాష్ట్రాలను వాళ్ళ దేశాలను వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా ఆలోచించని పద్ధతుల్లో అనేక పథకాలను తీసుకొచ్చి ప్రజలు ఎవరిని అడిగినా అడగకపోయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా, ఏ గుడిసెలో ఏ గుండెలో ఏ బాధ ఉందో అర్థం చేసుకొని, ఒక కుటుంబంలో తండ్రి ఎట్లయితే పిల్లల బాధను అర్థం చేసుకొని అడగకపోయినా వాళ్ళ కష్టాలను తీర్చే ప్రయత్నం చేస్తాడో, అదే పద్ధతుల్లో ఈ రాష్ట్రానికి తండ్రిగా ఆలోచన చేసి మొత్తం ఈ రాష్ట్ర సంక్షేమాన్ని అద్భుతమైన రీతిలో తీర్చిదిద్దిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ వస్తే ఏమొచ్చింది అని ఎవడైనా అడిగితే ఒక్క మాట మేము గర్వంగా చెప్పగలం తెలంగాణ మంత్రులుగా కేసీఆర్ తరఫున. తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు ఏ ఆకలి దరిద్రాలతోని, ఆకలి చావులు ఆత్మహత్యలతో వచ్చిందో ఈ రాష్ట్రం, కేవలం 6 అంటే 6 ఏళ్లలోనే ఈ రాష్ట్రం నుంచి ఆకలి దరిద్రాల్ని పారదోలిండు కేసీఆర్, ఆత్మహత్యల్ని లేకుండా నిరోధించిండు కేసీఆర్. ఇవాళ మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా గుజరాత్తో సహా అన్ని రాష్ట్రాలలో డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రాలలో కూడా 35 నుంచి 40% మంది ప్రజలు ఒక్కటే పూట అన్నం తిని రెండో పూట పస్తులు పడుకుంటున్నారు, తినడానికి తిండి లేక. కానీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రజలు 2 పూటల తిండి తిని పడుకుంటున్న ప్రజలుంది, 100% మంది ప్రజలు 2 పూటల తిండి తింటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటే ఇవాళ భారతదేశంలో. అది కేసీఆర్ సాధించిన ఘనత. ఎవడు కూడా కాదనలేడు, మోడీ చప్పుడు చేయలేడు దీని మీద, బీజేవాడికి మాట రాదు. కేసీఆర్ మీలాగా అక్కడిక్కడ రోడ్ల మీద మైకుల ముందట ఉరలలే, ప్రతి అక్షరం అసెంబ్లీలోనే చెప్పిండు, అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు. నీ మోడీ చేస్తున్నది ఏందో ఈ దేశానికి, అసెంబ్లీ సాక్షిగానే అడిగిండు. కానీ సమాధానాలు ఉండవు, మోడీ నుంచి ఉండదు, ఆయన పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రుల నుంచి ఉండదు, ఇక ఈ రాష్ట్ర నాయకులకు ఎవరికి కేసీఆర్ అర్థం కాదు.
కేసీఆర్ ని అర్థం చేసుకునే శక్తి ఉన్నవాడు ఆ స్థాయి ఉన్నవాడు ఎవడు కూడా లేడు ఈ రాష్ట్రంలో. మిత్రుడు హుజూర్నగర్ శాసనసభ్యులు సైద్ రెడ్డి గారికి స్వాగతం. జరిగింది ఎందుకు సమీస్తారు మధ్యలో? ఈ రాష్ట్రంలో ఇవాళ కేసీఆర్ గురించి మాట్లాడడానికి సరిపోయే వ్యక్తులు ఎవడు లేడు. కేసీఆర్ పుణ్యాన పదవులు వచ్చిన వాళ్ళు, కేసీఆర్ పేరుతోని కేసీఆర్ వల్ల అడ్రస్లు వచ్చిన వాళ్ళు. నేను ఎందుకంటున్నా ఈ మాట అడ్రస్లనే మాట అంటే, తెలంగాణ రాష్ట్రం రాకముందు పిసిసి అధ్యక్షులు అంటూ పేరు ఎవరన్నా విన్నారా? తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అనే మాట ఎవరైనా విన్నారా? ఇవాళ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అనే పదం పుట్టింది, ఒక అడ్రస్ పుట్టింది అంటే అది కేవలం కేసీఆర్ దయ వల్ల మాత్రమే పుట్టింది. కేసీఆర్ దయ వల్ల వచ్చి వాళ్ళ పదవులు వచ్చిన వాళ్ళు కేసీఆర్ గురించి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, ఆ విషయాలన్నీ హరీష్ రావు గారు ప్రస్తావిస్తారు. మన జిల్లాకు సంబంధించి మనం మాట్లాడుకుందాం. మన జిల్లాలో ఇవాళ ఇంతకుముందు భాస్కర్ రావు గారు భార్గవ్ ప్రస్తావించారు. ఇక ఇక్కడ మిర్యాలగూడకు వచ్చామేమో, మేము హుజూర్నగర్ గెలుస్తామంటారు. హుజూర్నగర్ పోయేమో, మేము నల్గొండలో గెలుస్తామంటారు. నల్గొండకు పోయేమో, మేము నాగార్జునసాగర్లో గెలుస్తామంటారు. నాగార్జునసాగర్ పోయేమో, మేము సూర్యాపేటలో గెలుస్తామంటారు. ఏ ఊరికి పోతే అక్కడ ప్రజల ఆదరణించి ఆదరణ ఉండదు, ఆడ గెలిచే పరిస్థితి లేదు కాబట్టి పక్క ఊరు పేరు చెప్తారు. 12కు 12 టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుందని వారు చెప్పిన మాట ఏదైతే ఉందో అది అక్షరాల సత్యం. ఎందుకు గెలుస్తారు? ఎందుకు గెలిచిరు? నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో రికార్డు సృష్టించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. 12కు 12 నియోజకవర్గాల్లో గులాబీ జెండా కలిగి ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చరిత్రలో ఎన్నడూ కూడా ఇంతింత పొడుగు ఇంతింత ఎత్తు మేము పెద్ద నాయకులం అని చెప్పుకుంటున్న వాళ్ళ నాయకత్వాల్లో ఎన్నడూ కూడా ఏ పార్టీ 6 సీట్లకు మించి గెలవలే. అది కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు. 6 సీట్లకు మించి ఒకే పార్టీ శాసనసభ స్థానాలు గెలిచిన సందర్భం లేదు నల్గొండ జిల్లా రాజకీయ చరిత్రలో. మొట్టమొదటిసారిగా అది కేవలం బీఆర్ఎస్కే సాధ్యమైంది. ఊరికినే కాలే, ప్రజలు ఆషామాషిగా ఓట్లు వేయరు, అన్నీ ఆలోచించే వేస్తారు. ఇవాళ మళ్ళీ నాగార్జునసాగర్ నుంచి కోదాడ కనుక నల్గొండతో సహా గివే వృద్ధ జంపకాలు, ముసలి సింహాలు కూర్చొని గాండ్రిస్తున్నాయి. లేచి ఒక్క అడిగేయడం కూడా వాటితో సాధ్యం కాదు, అవి అడ్డం పడిపోయినవే. ప్రజలు తీసి పక్కన పెట్టిండ్రు. ఎందుకు పెట్టిండ్రు? నల్గొండ జిల్లాలో వీళ్ళ నాయకత్వంలో 2 అభివృద్ధి జరిగినాయి. మనకు తెలిసిన ఈ 35 సంవత్సరాల రాజకీయ చరిత్రలో 2 అభివృద్ధి చేసిండ్రు. పెద్దలు జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు అందరి నాయకత్వంలో ఈ జిల్లాలో పెరిగింది 1 ఫ్లోరిన్, 2 కరువు. ఈ 2 మాత్రమే పెరిగినాయి. కానీ ఇవాళ కేసీఆర్ వచ్చి 6 నెలల్లోనే మొత్తం అన్నింటినీ కూడా రూపుమాపిండు. ఇవాళ నల్గొండ జిల్లా నుంచి ఒక కొత్త ఫ్లోరోసిస్ కేసు నమోదు కాలేదు. మొత్తం భారతదేశ చరిత్రనే తిరిగి రాసింది వ్యవసాయ రంగంలో నల్గొండ జిల్లా. ఇవాళ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రం వచ్చేనాడు కేవలం 3.5-4 లక్షల టన్నుల వరిధాన్యాన్ని సేకరించిన నల్గొండ జిల్లా వరుసగా గత 4 సంవత్సరాలు 40 లక్షల మెట్రిక్ టన్నుల పైగా ధాన్యాన్ని భారతదేశానికి ఇచ్చి దేశానికి అన్నపూర్ణగా మారింది ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే దానికి కారణం కేసీఆర్ గారు వ్యవసాయ రంగం పట్ల తీసుకున్న నిర్ణయాలు. వ్యవసాయ రంగ అభివృద్ధి కొరకు కేసీఆర్ గారు చేసిన కృషి, దానితోనే అత్యంత ఎక్కువ లోపపడింది ఉమ్మడి నల్గొండ జిల్లా. మొత్తం భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అతి తక్కువ ప్రాంతంలో అతి ఎక్కువ బోరుబావులను కలిగి ఉన్న జిల్లా నల్గొండ జిల్లా. 5 లక్షల బోరుబావుల్ని ఉన్న జిల్లా, ఏకైక జిల్లా ఈ ప్రపంచంలో నల్గొండ జిల్లా. ఆనాడు వీళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల కళ్ళ ముందున్న నీళ్ళే పాదాల్లో కానీ పోతుంటే
ఆ నీళ్ళని వెతుక్కుంటూ భగీరథుడిలాగా ఒక్కొక్క రైతు 100-200 నుంచి 1000 ఫీట్ల లోతుకు పోయి నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే దానికి ప్రతి రైతు పెట్టిన ఖర్చు కోట్ల రూపాయలకు చేరింది. ఒక్కొక్క రైతు 20 బోర్లు 30 బోర్లు వేసి నాశనం అయ్యిండు. ఉన్న భూమిలో సగం అమ్ముకున్నాడు, ఉన్న బండేట్లు అమ్ముకున్నారు, చివరికి భార్యల మీద ఉన్న పుస్తలితాలు కూడా అమ్ముకున్నాడు. దానికి కారకులు ఇదే కాంగ్రెస్ నాయకులు. ఈ ప్రజల ఓట్లతోని 5 సార్లు 4 సార్లు గెలిచిన ఈ బడ నాయకులు ఈ జిల్లాకు చేసింది ఏంది అంటే ఈ జిల్లా రైతాంగం పుస్తలు అమ్మించింది, రైతాంగం నడ్డి విరిచిండ్రు. అందుకే వాళ్ళ నాయకత్వంలో రోజు రోజుకు నాశనం అయిపోయింది వ్యవసాయం. కేవలం వ్యవసాయం మీదనే బతికిన జిల్లా ఈ జిల్లా. ఆ వ్యవసాయ రంగం నాశనం చేసి రైతాంగం నడ్డి వీళ్ళు విరగొడితే కేసీఆర్ వచ్చిన తర్వాత ఇవాళ బ్రహ్మాండంగా భారతదేశానికి అన్నం పెట్టే పరిస్థితిలోకి వచ్చింది నల్గొండ జిల్లా. అందుకే ఇవాళ కేసీఆర్ వెంట ఉన్నారు మొత్తం నల్గొండ జిల్లా ప్రజలు. గులాబీ జెండా ఎత్తుకున్నారు అంటే ఆ కారణం చేత ఎత్తుకున్నారు. ఇవాళ నాకోటి కావాలి, కొడుక్కోటి కావాలి, నేను మిర్యాలగూడని చేస్తా సాగర్ నా కొడుకు చేస్తాడు, నేను హుజూర్నగర్ చేస్తానా భార్య ఆడ చేస్తుంది, మా తమ్ముడు ఒక పార్టీ నుంచి వెళ్ళి అక్కడ చేస్తాడు, నేను ఇక్కడ ఈ పార్టీ నుంచి ఇక్కడ చేస్తా అని మాట్లాడుతున్న ఈ వీళ్ళు, ఈ వీళ్ళ నాయకత్వంలోనే ఈ జిల్లా నాశనమైంది. ఒకటే ఒక మాట, వీళ్ళ బీఫామ్ల కొరకు వీళ్ళ మంత్రి పదవుల కొరకు ఆంధ్రోల ముందట నోరు మూసుకొని కూర్చున్నారు తప్ప ఎందుకు మా నాగార్జున సాగర్ ఎడమ కాలువలో మాకు రావాల్సిన నీళ్ళు వస్తలేవు అని చెప్పి ఒక్కనాడు కూడా అడిగిన వాళ్ళు గారు ఈ దద్దమ్మలు. నాగార్జున సాగర్ మొదటి కాలువ మొదటి తుము రాజవరం మేజర్కి రాజవరం ఊరు 55 ఏళ్లలో ఒక్కనాడు కూడా నీళ్లు చూడలే. అది కేవలం కేసీఆర్ గారు పేరు మీద నన్ను పంపిస్తే పోయి రాజవరం ఊర్లో నిలబడి నీళ్ళు ఇచ్చి వచ్చిన మొట్టమొదటిసారిగా రాజవరం పొలాలే ఓడగొట్టిన ఈ జానారెడ్డిని, అదే రాజవరం పొలాలే శాశ్వతంగా ఇంటికి పంపిస్తాయి తప్ప మళ్ళీ రానివ్వవు. ఇవ్వాల మళ్ళీ ఎందుకు పగటి కలలు అంటున్నారు. ఇవాళ ఈ జిల్లా ఎమ్మెల్యేలు నికార్సైన ప్రజాప్రతినిధులు ఏ ఒక్కరు కూడా రోజు రాత్రి 18 గంటల వరకు రోజు 18 గంటలు తక్కువ పనిచేయడం లేదు. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా, గత శాసనసభ్యులు ఎవడైనా సరే వారానికి ఒక్కనాడైనా నియోజకవర్గంలో తిరిగినరా, తీయండి మీ లెక్కలు చెప్పండి. మా శాసనసభ్యులు వారంలో 7 రోజులకు 7 రోజులు కార్యకర్తలు ప్రజల్లోనే ఉంటున్నారు. పోతే హైదరాబాద్ పోతే ఒక కాగితం పట్టుకొని మాకు ఈ నిధులు కావాలని ఈ మంత్రి దగ్గరకు ఆ మంత్రి దగ్గరకు సీఎం గారి దగ్గరకు పోవడం తప్ప, నీళ్ళల్లో చేపలు ఎట్లా ఉంటాయో అదే పద్ధతిలో ఉంటున్నారు మా శాసనసభ్యులు. నీళ్ళు వదిలితే చేప తెచ్చిపోద్దన్న భావన ప్రజల్ని వదలకుండా ఉండాలన్న తాపద్రతను పనిచేస్తూ ఉన్నారు. తప్పుడు మాటలు మాట్లాడి ఇక్కడిది అక్కడ అక్కడిది ఇక్కడ ఏదో గందరగోళం చేయాలి, మేము చేసిన 30 ఏళ్ళ నుంచి చేసిన అదే పద్ధతుల్లో చేయాలని చెప్పి కలలు కంటున్నారు. కానీ నల్గొండ జిల్లా ప్రజలు మళ్ళీ పొరపాట్లను కూడా మిమ్మల్ని రానివ్వరు. మీరు చేసింది మొత్తం కూడా వాళ్ళ ముందు ఉంది. ఇవాళ ఏమిటికని వేయాలి మళ్ళీ కాంగ్రెస్కు ఓటు ఈ జిల్లా ప్రజలు? ఏం మారిందని వేయాలి? రైతు బంధు ఇచ్చినందుకు వద్దనండి రా కేసీఆర్ను. వరుసగా 16 పంటకు నీళ్ళిచ్చి నాగార్జున సాగర్ చరిత్రలో రికార్డు సృష్టించినందుకు వద్దంటారా? 16 పంట పండిస్తూ ఉన్నాం మనం ఇవాళ. అంతకుముందు వరుసగా 16 పంటలకు నీళ్ళే లేకుండా చేసారు ఇదే నాయకులు. ఆంధ్రాలకు భయపడి నోర్లు మూసుకొని వాళ్ళ కాలకాడ పడి ఉన్నారు తప్ప వాళ్ళు దౌర్జన్యంగా నాగార్జున సాగర్ గేట్లు లేపి నీళ్లు తీసుకుపోతుంటే ఒక్కనాడు కూడా ఆపడానికి ధైర్యం చేయలేదు, మాట్లాడలే. రైతులు పోయి అడిగితే కూడా ఏ కిందికే పోతాయి నీళ్లు మనకాడికి వస్తే పొమ్మన్నారు. ఇవాళ ఎట్లా వస్తున్నాయి పైకి నీళ్లు? మొట్టమొదటి నాగార్జున సాగర్ ఎడమ కాలం వదిలితేనే తప్ప ఒక్క చుక్క కూడా కింది పోనీయలే మనం ఇవాళ 8 ఏళ్లలో. ఏమొచ్చింది? బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ వచ్చి ఇది వచ్చింది. ఇవాళ నాగార్జున సాగర్ చివరి పొలాలకు కూడా నీళ్ళు అందియగలిగినాం.
లో లెవెల్ కెనాల్ ని మనమే వచ్చి పూర్తి చేసుకున్నాం. వాళ్ళు ప్రారంభించి 15 సంవత్సరాలు అట్టే బండబెట్టి పోతే వచ్చిన 2 ఏళ్లలోనే హరీశ్రావు గారి నాయకత్వంలో లో లెవెల్ కెనాల్ పూర్తి చేసుకొని మనం ప్రారంభం చేసుకున్నాం. ఇవాళ దాంతోనే 80,000 ఎకరాలకు పైగా పొలాలు నీళ్లు చూస్తూ ఉన్నాం. నల్లగొండ జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా నల్లగొండ నుంచి మొదలుపెట్టి తిప్పర్తి దాటి మిర్యాలగూడ వస్తే ఎటు చూసినా ఇవాళ పచ్చడి పంట పొలాలు కనబడుతున్నాయి. కుడి ఎడమల ఎటు చూసినా చెరువుల నీళ్లు కనబడుతున్నాయి. కానీ ఇవాళ మనకు గుర్తుండి 40 ఏళ్ల కాలంలో ఒక్కనాడు కూడా ఒక చెరువులో నీళ్లు చూడలేము మనం. ఆనాడు ఏమొచ్చింది కేసీఆర్ వచ్చి అంటే బ్రహ్మాండమైన 40,000 కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది. దామర్చర్లలో భారతదేశంలోనే అతి అంత పెద్ద అల్ట్రా మెగా పవర్ ప్లాంట్, 4,000 మెగావాట్ల పవర్ ప్లాంట్ వచ్చింది. అది చాలు మొత్తం ఈ జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి. మిర్యాలగూడ రూపురేఖలే మారిపోతున్నాయి. వచ్చే 5 సంవత్సరాల కాలంలో దామరచర్ల మిర్యాలగూడ మొత్తం కలిసిపోయే పరిస్థితి, అంత అద్భుతమైన పట్టణం డెవలప్ కాబోతా ఉంది, కార్పొరేషన్ కాబోతా ఉంది తొందరలోనే. ఈ ప్రభుత్వాలు అది కూడా మూసేస్తామని మాట్లాడినారు. మేం పదవిలోకి వస్తే యాదాద్రి పవర్ ప్లాంట్ బంద్ చేస్తా అని చెప్పిండు. అభివృద్ధి నిరోధకులు వీళ్ళు, అభివృద్ధి జరిగితే ప్రజలు మన చేతుల్లో ఉండరనే ఫ్యూడల్ అహంకారులు వీళ్ళు. ఇంకా ఈ ఫ్యూడల్ని, ఈ భూస్వాముల్ని మళ్ళీ రాణిస్తానని అనుకుంటే అంత మించిన తెలితొక్కతనం ఉండదు. నల్లగొండ జిల్లా రైతాంగం చైతన్యవంతమైన రైతాంగం. ఇవాళ ప్రతిదీ అర్థమైంది. మంచి ఏందో చెడేందో, ఎవరి నాయకత్వంలో ఈ జిల్లాకి ఏం జరిగిందో, అన్ని విషయాలు ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజల మధ్యలో ఉన్నాయి. అందుకే ఇవాళ నేను 2018 ఎన్నికల ముందే చెప్పినాం, నల్లగొండలో జిల్లా సభ పెట్టినాడు చెప్పినాం. ఓ చాలామంది డబ్బా కొట్టించుకుంటున్నారు మీడియాలో వీళ్ళతోని వాళ్ళతోని, ఇదేదో కాంగ్రెస్ కంచుకోట అని కాదు, ఇది కాంగ్రెస్కు మంచుకొండ, మంచుకొండ కరిగిపోతుంది, ఇది తప్పకుండా బీఆర్ఎస్ కిల్ అవుతుంది, కేసీఆర్ కిల్ అవుతుంది అని చెప్పినాం. ఇవాళ అదే పద్ధతిలో నల్లగొండ జిల్లా కేసీఆర్ కిల్ అయింది. ఇది ఇట్లాగే నిలబడి ఉంటుంది. ఇవాళ రేపు ఎప్పుడైనా సరే గులాబీ జెండా బతుకున్నంత కాలం కేసీఆర్ కొని ఉంటుంది, ఈ జిల్లా కేసీఆర్ నాయకత్వంలోనే ఉంటుంది. ఇవాళ అద్భుతంగా వ్యవసాయ రంగంలో అద్భుతమైన ప్రగతిని సాధించి, ఇవాళ అప్పులలో ఉన్న రైతులను రక్షించి అప్పుల నుంచి బయటికి తీసుకొచ్చి, ఏ మాట అయితే చెప్పిండో ఉద్యమ సందర్భంలో, నా తెలంగాణ రైతు కడుపు నిండు పెరుగన్నం తిని రాత్రిపూట ఇంటి ముందర పండుకోగలిగిన పరిస్థితి తెచ్చుకోవాలంటే అది రాష్ట్రం రావాలని, ఇవాళ దాన్ని అనుభవిస్తున్న వాళ్ళం నల్లగొండ జిల్లా రైతాంగం. తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలోనే ముందుకు నడుద్దామని, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా ప్రతి విషయాన్ని కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పడమే మన బాధ్యత. భాస్కర్రావు గారు ఏదైతే చెప్పిండో, ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి వివరించాలి. రాబోయే రోజుల్లో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోవాలి, కేసీఆర్ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలని, దానికి సూర్యాపేట మిర్యాలగూడ పట్టణ పార్టీ కార్యకర్తలుగా మీరందరూ కూడా కార్యోన్ముఖులై పనిచేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు. జై తెలంగాణ, జై భారత్, జై కేసీఆర్. అందరూ దయచేసి కొద్దిసేపు కూర్చోండి. మన మంత్రి గారు మాట్లాడిన తర్వాత మీకు అందరికీ భోజన సౌకర్యాలు ఏర్పాటు చేసిన, ఒక్కళ్ళు కూడా 10,000 మందికి చేసిన, ఒక్క ఓపిక బట్టి కూర్చోండి. ఎమ్మటే మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఓపెన్ చేసి మిమ్మల్ని అక్కడ గుర్తి ఏర్పాటు చేస్తున్నాను. ఇప్పుడు దయపుడు మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన విద్యుశాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఒక చిన్న మనవి. నువ్వు నా శాఖ మార్చినవే. ఆర్థిక శాఖ మంత్రి. ఓకే పర్లేదు. ఆరోగ్య శాఖ మంత్రి గారిని మాట్లాడవలసి కోరుతున్నాను. ఒక చిన్న వినపం సార్, మాది న్యాయంగా జిల్లా కావాల్సింది. అప్పుడు ఎప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు నిజంగా మీ దురదృష్టం ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఈ మన జగదీష్ రెడ్డి గారు చెప్పిన సన్నాసులు ఉండబట్టి మన జిల్లా ఎగిరిపోయింది. మనం అందరం అప్పుడే కనుక బీఆర్ఎస్లో ఉంటే మనకి జిల్లా వచ్చేది. ఈసారి మీ దయచేసి మీ ఇద్దరికి మన జిల్లా నమస్కారం చేస్తాం. అవకాశం వస్తే
మరి జిల్లాగా చేపి కదా అని చెప్పి మీ అందరికి మనవి చేస్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. గౌరవనీయులు, మీ అందరి అభిమాన నాయకుడు సౌమ్యుడు మిర్యాలగూడ నియోజకవర్గం యొక్క దశ దిశ మార్చుతున్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు భాస్కర్రావు గారికి, మిత్రులు, ఇవాళ దేశానికే ఆదర్శంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని విద్యుత్ రంగంలో నిలిపి ఇవాళ అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్ అందించినటువంటి సహచర మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ మిత్రులు బండా నరేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ గారు, మరి జిల్లా పార్టీ అధ్యక్షులు శాసనసభ్యులు గౌరవనీయులు రవీంద్ర కుమార్ గారు, గౌరవ శాసనసభ్యులు కోటిరెడ్డి మా ఎమ్మెల్సీ గారు కోటిరెడ్డి గారు, శాసనసభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు, శాసనసభ్యులు గౌరవనీయులు నోముల భగత్ గారు, మాజీ శాసనసభ్యులు పెద్దలు విజయసింహారెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు సైద్రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ భార్గవ్ గారు, వేదిక మీద ఉన్న కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, రంగారెడ్డి గారు, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ ప్రజాప్రతినిధులకు, మిర్యాలగూడ పట్టణ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ఉద్యమాభివందనాలు. ఇవాళ మిర్యాలగూడ పట్టణంలో చూస్తూ ఉంటే భాస్కర్రావు గారు ఎంత అద్భుతంగా అభివృద్ధి చేసిందో కనబడతా ఉంది. ఎక్కడ చూసినా 4 లైన్ల రహదారులు, అటు చూస్తే వెజ్ నాన్ వెజ్ మార్కెట్ తయారవుతుంది, ఇంకొక దక్కి చూస్తే హైదరాబాద్ రవీంద్ర భారతిని తలపించేటువంటి రవీంద్ర భారతి ఇంకో దిక్కు కనబడతా ఉంది. ఎటు చూసినా మిర్యాలగూడలో అద్భుతంగా ఈ 5 ఏళ్లలో 4,500 కోట్ల రూపాయల అభివృద్ధి జరుగుతూ ఉంది. మా జగదీష్ అన్న ఎంతో ఉపాయంగా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ను ఇవాళ ఈ మిర్యాలగూడకు తేవడం నిజంగా జగదీష్ అన్న కృషి, దాని వెనుక ఎంతైనా ఉన్నది. అదొక్కసారి పూర్తయితే ఎక్కడికో పోతుంది మన మిర్యాలగూడ. వేలాది ఉద్యోగాలు ప్రత్యక్షంగా పరోక్షంగా 1,000 మందికి ఉపాధి కల్పించే ఈ పవర్ ప్లాంట్ మన దగ్గర రావడం నిజంగా గొప్ప వరం, ఇది గొప్ప అదృష్టం. సరే, ఇలా మిర్యాలగూడలో 200 పడకల ఆసుపత్రి, దవాఖానా జాలతలేదు, 100ది 200 చేయాలని భాస్కర్రావు గారు పట్టుబడితే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి దానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలకు కూడా ఒక పీడియాట్రిక్ ఐసీయూని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అయితే మళ్ళా ఊకున్నాడా భాస్కర్ అన్న అంటే మళ్ళా పెద్దలు ఇస్తే పెట్టిండు. మాకు సిటీ స్కాన్ కావాలి, టిఫా స్కాన్ మిషన్ కావాలి, మాకు ఐసీయూ పెంచాలి, ఇట్లా చాలా విషయాలు, బ్లడ్ బ్యాంక్ కావాలి, మళ్ళీ 4-5 లిస్టులు ఇచ్చిండు. ఎందుకంటే ఆయనకు ప్రజల మీద ప్రేమ, తన ప్రజలకు సేవ చేయాలనే తపన, అందుకోసం ఇలా రాసుకొని మళ్ళీ ఆ లిస్ట్ అంతా కూడా అడిగిండు. అన్నగారు కోరినట్టు మిర్యాలగూడకు బ్లడ్ బ్యాంకును, సిటీ స్కాన్ను, టిఫా స్కానింగ్ మిషన్ కూడా వెంటనే మంజూరు చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా భాస్కర్రావు గారు ఎన్ఎస్పీ క్వార్టర్స్ కానీ ఇంకో 2-3 విషయాలు మా దృష్టికి తెచ్చిండ్రు. నేను జగదీష్ అన్న తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నాగార్జున సాగర్ తరహాలో ఇక్కడ కూడా మీకు సహాయం అందించడానికి మా వంతు సహకారం కూడా అందిస్తాం అని కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు కార్యకర్తలు మీరందరూ కూడా బాగా ఆలోచించాలి. ఇంత బాగా అభివృద్ధి జరిగింది కానీ కొంతమంది ఏం చేస్తుండ్రు, అబద్ధాలు ప్రచారం చేస్తుంది. ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే అది నిజమైద్దనే విధంగా గ్లోబల్స్ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇలా కార్యకర్తలుగా మీరు చెప్పాలి, 60 ఏళ్ళ కాని అభివృద్ధిని ఈ మిర్యాలగూడలో
చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీది, మన ముఖ్యమంత్రి కేసీఆర్ది, మీ ఎమ్మెల్యే భాస్కర్ రావు గారిది. అయితే ఈ అబద్ధాలు ప్రచారం చేసే వాళ్ళ మీద అభివృద్ధి అనేటువంటి ఒక వెపంతోని మీరు ధీటుగా సమాధానం చెప్పాలి కార్యకర్తలు. అభివృద్ధి అనే అస్త్రాన్ని, ఆయుధాన్ని మనం వాడి ప్రజలకు వివరంగా చెప్పాల్సిన బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉంది. ఈ గోబల్స్ ప్రచారాన్ని, ఈ అబద్ధాలను ఎక్కడికక్కడ కార్యకర్తలు అభివృద్ధి అనే ఆయుధంతో తిప్పికొట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా. చాలా మంది విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో ఏం కాలేదని. ఏం కాకపోతేనే ఢిల్లీ అవార్డులు ఇస్తుండా? ఏ అవార్డు ఇచ్చినా మనకే కదా. 3% జనాభా ఉంటే పంచాయతీరాజ్ శాఖలో 38% అవార్డులు వచ్చినాయి. పట్టణాలకు 40% అవార్డు వచ్చింది. మిరియాల కూడా నియోజకవర్గంలో కూడా అనేక గ్రామాలకు అవార్డులు వచ్చినాయి. మిషన్ భగీరథకు అవార్డు వచ్చింది. అటవీ అభివృద్ధి శాఖలో అవార్డు వచ్చింది. ఆరోగ్య శాఖలో అవార్డు వచ్చింది. పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్లో విద్యుత్ శాఖకు అవార్డు వచ్చింది. పరిశ్రమల స్థాపనలో అవార్డు వచ్చింది. ఐటీ రంగంలో దేశానికే ఆదర్శంగా నిలిచినాం. మరి ఇవన్నీ పనిచేయకుండానే అవుతున్నాయా? ఇవన్నీ అవార్డులు ఎందుకు వస్తున్నాయి? ఈ అవార్డులన్నీ వస్తున్నాయంటే మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇలా మన రాష్ట్రం యొక్క అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయినటువంటి పరిపాలన వల్ల ఈ అవార్డులు వస్తున్నాయి. గతంలో ఎందుకో రాకపోయి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ పాలించినాడు, ఎందుకో ఒక్క అవార్డు రాలేదు. ఆ రోజు 23 జిల్లాల తెలంగాణలో, మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది, 23 జిల్లాలు ఆంధ్రప్రదేశ్లో, మన తెలంగాణలో 10 జిల్లాలు ఉండేది. ఆనాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డ జిల్లాలుగా అప్పటి ప్లానింగ్ కమిషన్ గుర్తించింది. అంటే మీ హయాంలో తెలంగాణను వెనుకబడేసింది. ఒక్క హైదరాబాద్ తప్ప తెలంగాణలోని 9 జిల్లాలు వెనుకబడ్డ ప్రాంతాలుగా ఆనాటి ప్లానింగ్ కమిషన్ గుర్తించిందంటే అది మీ కాంగ్రెస్ పార్టీ ఘనత. కానీ ఇవాళ కేసీఆర్ గారి హయాంలో 33 జిల్లాల తెలంగాణ దేశానికే దిక్సూచిగా, మార్గదర్శకంగా నిలిచింది. ఏ రంగంలో చూసినా ఇలా తెలంగాణ నంబర్1లో ఉంటుంది. ఆరోగ్య శాఖలో అగ్రగామిగా నిలిచింది. ఎంబీబీఎస్ సీట్లలో ప్రతి 121 సీట్లతో దేశంలో నంబర్1గా నిలిపిన ఘనత ఇలా మన ముఖ్యమంత్రి గారి. ఇలా అందుకే కార్యకర్తలు చాలా మంది విషయం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. మీరు విషయాన్ని తెలుసుకోవాలి. విషయ పరిజ్ఞానం కార్యకర్తలు మనం తెలుసుకోవాలి. ఎవడన్నా కాంగ్రెస్ వాడో బీజేపీడో కార్యకర్తలు అక్కడ వాళ్ళు ఎవరైనా విషయం చిమ్మే ప్రయత్నం చేస్తే విషయ పరిజ్ఞానంతో దాన్ని తిప్పికొట్టే బాధ్యత కార్యకర్తలుగా మీ మీద ఉందని మనం చేస్తా ఉన్నా. సో కార్యకర్తలం ఎక్కడికక్కడ మనం విడమర్చి చెప్పాలి. నిన్నెవడో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వచ్చిండు సుఖ్వేందర్ సింగ్ అట. ఆయన వచ్చి మాట్లాడుకుంటూ తెలంగాణలో నిరుద్యోగం ఎక్కువ ఉంది, తెలంగాణలో ఉద్యోగాలు వస్తలేవంటుండు. ఆయన చెప్పింది ఒకటి మాత్రం నిజం, నిరుద్యోగం ఉన్నది కానీ కాంగ్రెస్ పార్టీలో పదవుల నిరుద్యోగం ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మీకు పదవులు రాలేదని నిరుద్యోగం ఉన్నది తప్ప ప్రజల్లో లేదు. నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ పాలనలో, 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 24,000 మొత్తం ఆంధ్రప్రదేశ్లో. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వచ్చిన ఉద్యోగాలు 24,000. అందులో మన తెలంగాణకు వచ్చినాయని 6,000. మీ 10 ఏళ్లలో మీరు ఇచ్చిన 6,000 ఉద్యోగాలు. కానీ ఇలా కేసీఆర్ గారి పాలనలో పోయిన 5 ఏళ్లలో 152,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో 80,000 ఉద్యోగాలకు ఇప్పుడు నియామకాలు జరుగుతున్నాయి. నిన్నగాక మొన్న మా వైద్య ఆరోగ్య శాఖలో 2,000 మంది డాక్టర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. అంటే ఇవాళ ఉద్యోగాలు ఇస్తున్నది మన ప్రభుత్వం. ఇలా ఐటీ రంగంలో, పరిశ్రమల్లో అద్భుతంగా దూసుకుపోయి 17 లక్షల ఉద్యోగాలు ఇలా ప్రైవేట్ రంగంలో కల్పించింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. పాపం ఆ హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుసుకోవాలి, నీ హిమాచల్ ప్రదేశ్కి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని ఇవాళ అనేక మంది మా హైదరాబాద్లో వచ్చి బతుకుతున్నారు, మా తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు. నీ దగ్గర నిరుద్యోగం ఉన్నది, నీ ఇల్లు నువ్వు చక్కగా చూసుకో. నువ్వు మా దగ్గర వచ్చి నీతులు చెప్పుడు కాదు, నేర్చుకొని పోయి నీ హిమాచల్ ప్రదేశ్లో నీ ప్రజలకు సేవ చేయి, కనీసం వాళ్ళైనా బాగుపడతారు.
ఇలా వాళ్ళు ఇంకా మాట్లాడతాడు ఆయన. నేను మాట్లాడుకుంటూ వాళ్ళు ఏమంటున్నారంటే మా పాలన తెస్తాం. కాంగ్రెస్ వాళ్ళట వాళ్ళ పదేండ్ల పాత పాలన తెస్తారట. అంటే మీ పాలన తెచ్చుడంటే ఏంది నాయన? మా అక్క చెల్లెళ్ళు మళ్ళీ బిందెలు పట్టుకొని మిర్యాలగూడల రోడ్ల మీదకి రావాలనా? మా అక్క చెల్లెలకు మంచినీళ్ళు లేక బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వెనుక ఉరకాలనా? బోరింగులు కొట్టి చేతులు నొప్పి పెట్టాలనా? మా రైతులకు మళ్ళా మున్పటి లెక్క మీ కాంగ్రెస్ హయాంలో ఇచ్చినట్టు 7 గంటల కరెంట్ ఇస్తారా? పొద్దున్న దాకా 3 గంటలు, దొంగ రాత్రి 4 గంటలు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎండిపోయే పంటలు. మీ పాలన అంటే అది తీసుకొస్తారా అని నేను అడుగుతా ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఏంటిది మీ పాలన? మీ పాలనలో పోలీస్ స్టేషన్ల ముందు ఎరువు బస్తాలు పెట్టి, ఒక్కొక్క బస్తా కోసం చెప్పులు లైన్లో పెట్టుకొని ఎరువు బస్తాల కోసం రైతులు ఇబ్బందులు పడ్డ పాలన తీసుకొస్తారా? ఎరువు బస్తాల కోసం వచ్చిన రైతుల మీద లాఠీ ఛార్జీలు చేసిన రోజులు మర్చిపోతున్నామా? మీ పాలన అంటే ఏంది? మీ పాలన అంటే కరెంటు కష్టాలు, ఎరువు బస్తాల కోసం కష్టాలు, నీళ్లు లేక రైతులకు కష్టాలు, మంచినీళ్లు లేక అక్క చెల్లెళ్ళకు కష్టాలు. మీ పాలన అంటే ఏంటిది అని నేను అడుగుతా ఉన్నా. అంటే 2000 పింఛన్ తీసేసి మళ్ళీ 200 రూపాయలు గిట్ట తెస్తారా మీ పాలన అంటే? మీరు 200 ఇస్తే ఇలా కేసీఆర్ పదంతలు పెంచి 2000 చేసిండు. మా పాలన తెస్తామంటే 200 గిట్ట చేస్తారా? మా రైతులకు రైతు బంధు, రైతు భీమాను మా రైతుల గిట్ట దూరం చేస్తారా అని నేను అడుగుతా ఉన్నా. ఏంది మీ పాలన అంటే? ఇలా మీ పాలన బాగలేదు కనుకనే ఇలా కేసీఆర్ గారిని అద్భుతంగా 2 సార్లు తెలంగాణ ప్రజలు గెలిపించిండ్రు. 3వసారి కూడా ముమ్మాటికి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆరే ముఖ్యమంత్రి అవుతాడు. ఈ నల్గొండ జిల్లాలో ఇంతమంది నాయకులు ఒక్క మెడికల్ కాలేజ్ అని వచ్చినాదే ఎందుకో తెలియకపోయింది. జానారెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి గారు, ఇంతమంది నాయకులున్నా పేదల కోసం ఒక్క మెడికల్ కాలేజ్ ఎందుకు తేలేదు అని నేను అడుగుతా ఉన్నా. ఇలా మా జగదీశన్ నాయకత్వంలో నల్లగొండకొక్కటి, సూర్యాపేటకొక్కటి, 2 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిన ఘనత ఇవాళ కేసీఆర్ది, బీఆర్ఎస్ ప్రభుత్వంది. మీతో ఎందుకు కాలే? ఇలా మెడికల్ కాలేజీలు తెచ్చినాం. అరే బత్తాయి మార్కెట్ కావాలి నల్లగొండలు అంటే కూడా మీతో శాత కాలే. కానీ ఇలా నల్లగొండలో బత్తాయి మార్కెట్ తెచ్చినాం, నకరేకల్లో నిమ్మకాయ మార్కెట్ తెచ్చినాం. ఇవాళ రైతాంగానికి అనేక లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి సాగునీరును అందుబాటులోకి తెచ్చినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాటలు ఎక్కువ. ఇలా ఎన్ని బస్తీ దవాఖానాలు, ఎన్ని పల్లె దవాఖానాలు, ఇవాళ ఎన్ని 100 పడకల ఆసుపత్రులు. మన నకరేకల్ ఎమ్మెల్యే గారు అడిగితే అక్కడ 100 పడకల ఆసుపత్రి, తుంగతుత్తిలో 100 పడకల ఆసుపత్రి, భువనగిరిలో ఇవాళ ఆసుపత్రి విస్తరణ జరుగుతుంది, ఆలేరులో 100 పడకల ఆసుపత్రి ఇచ్చినాం, సాగర్లో ఆసుపత్రిని అభివృద్ధి చేయడానికి నిధులు ఇచ్చినాం. ఇవాళ ఏ నియోజకవర్గంలో చూసినా ఇవాళ బ్రహ్మాండంగా డెవలప్ అవుతా ఉంది. ఒకనాడు మొత్తం తెలంగాణలో 17,000 పడకలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉంటే ఈరోజు 50,000 పడకలకు దాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడ 17,000, ఎక్కడ 50,000 పడకలు? మీ 60 ఏళ్లలో 17,000 పడకలు, కానీ కేసీఆర్ గారి 9 ఏళ్లలో దాన్ని 50,000 పడకలకు పెంచినటువంటి ఘనత. ఆనాడు మీ 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ తెస్తే ఇవాళ పోయిన సంవత్సరం 8 మెడికల్ కాలేజీలు, ఈ విద్యా సంవత్సరం 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభించబోతా ఉన్నాం. ఇలా కార్యకర్తలు మా భాస్కర్రావు గారు అన్నట్టు ఖచ్చితంగా నల్గొండ జిల్లా టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. ఎవడెన్ని మాట్లాడినా ఖచ్చితంగా 12కు 12 స్థానాలు నల్లగొండలో ఎగిరే జెండా గులాబీ జెండానే. ఓ ఇంతగానే మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. మొన్న మునుగోళ్ళు ఏమైంది? బొక్కబోర్ల వల్లే వీళ్ళు డిపాజిట్ జప్త్ అయిపోయింది. నిన్నగాక మొన్న మునుగోళ్ళలో డిపాజిట్ పోయింది కాంగ్రెస్ పార్టీది. వీళ్ళు ఇంకా ఇవాళ మేమేందో వస్తామంటారు. అసలు కాంగ్రెస్ పార్టీకి 40-50 సీట్లలో క్యాండిడేట్లే లేరు, వాళ్ళకు మనుషులే లేరు. ఇంకా మేము అధికారంలోకి వస్తాం, మేము వస్తున్నామని మాట్లాడితే అది మేకపోతు గాంభర్యం, ప్రగల్భాలు పలకడం, పగటి కలలు గరడం తప్ప. మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎన్ని గోబల్స్ ప్రచారం చేసినా ఖచ్చితంగా 3వసారి వచ్చే ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు. మరి కార్యకర్తలు మనం కూడా అందరం కూడా కలిసి పనిచేద్దాం. భేదాభిప్రాయాలు పక్కకు పెట్టుకొని ఇంత మంచి అభివృద్ధి నిజానికి ఎక్కడికన్నా పోండి. మీరు మొన్న మహారాష్ట్రకి వెళ్ళి కొంతమంది నాయకులు వచ్చిండ్రు, ఏదో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తుండ్రు. షోలాపూర్లో అంటే 6 రోజులకు ఒక్కసారి నల్లొస్తుందట.
నాందేడ్ కాడ నాలుగు రోజులకు ఒక్కసారి నల్లు వస్తుందట. మరి ఆడు ఉన్నది డబుల్ ఇంజన్ గవర్నమెంటే కదా, ఢిల్లీలో బీజేపీ అక్కడ కూడా బీజేపీ, మరి ఎందుకు ఆరు రోజులకు ఒక్కసారి నల్ల? తెలంగాణలో ఎక్కడైనా ఉన్నదా? ఏ ఊరికన్నా పోదాం, ఏ పట్టణం కన్నా పోదాం, ఇంటింటికి ఇంత ఎండాకాలం, ఇంత ఎండల్లో కూడా స్వచ్ఛమైన శుద్ధి చేసిన ఉపరితల త్రాగునీరు ప్రతి ఇంటికి ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం. ఇంత అద్భుతాలు చేసినాం. 60 ఏళ్లలో కానీ పరిణీయాల కేసీఆర్ తెచ్చిండు. నిజంగా ఇవన్నీ జరిగినాయంటే దయచేసి ఆలోచించండి. ఏమైనా మంత్రం వేసిండా కేసీఆర్? కేసీఆర్ గారి దగ్గర మ్యాజిక్ చేసే ఏమైనా మంత్రదండం గిట్టున్నదా? అల్లావుద్దీన్ అద్భుత దీపం గిట్టున్నదా? దీని వెనుక కఠోరమైన పరిశ్రమ ఉన్నది, పట్టుదల ఉన్నది, కేసీఆర్ గారి విజన్ ఉన్నది. ఇవాళ అందరం కష్టపడి పనిచేసినాం కనుకనే ఇన్ని అద్భుతాలను ఇవాళ తెలంగాణ సాధించింది. ఈ పనులన్నీ కూడా జరిగినాయంటే ఇవాళ కేసీఆర్ గారి దూరదృష్టితో, ఆయన పట్టుదలతో జరిగినాయి. ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి అయితేనేమి, బిడ్డ కాన్పుకు మిరియాల కూడా దవాఖానకు వస్తే కేసీఆర్ కిట్ ఇచ్చి పైసా ఖర్చు లేకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇంటి దగ్గర దించిపోతా ఉన్నారు. ఇవాళ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు, అది అభివృద్ధి అయినా సంక్షేమమైనా రెండు రంగాల్లో కూడా ఇవాళ దిక్సూచిగా నిలబడ్డటువంటి రాష్ట్రం ఇవాళ మన తెలంగాణ రాష్ట్రం. భాస్కర్ అన్న అంటున్నాడు, కంటి వెలుగుల్లో 30,000 మందికి కళ్ళద్దాలు ఇప్పించిన మా ఒక్క మిరియాల కూడా కాన్స్టిట్యున్సీలో అంటున్నాడు. నిజంగా ఇవెవరన్నా దరఖాస్తు పెట్టినారా కేసీఆర్ గారికి? కళ్ళ పరీక్షలు చేయండి, కంటి వెలుగు కేంద్రాలు పెట్టండి అని పెట్టిండా? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా, ఓట్ల కోసం చెప్పకపోయినా ప్రజలకేం కావాలనో ఒక తండ్రి మనసుతో ఆలోచించిండు, ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చిండు. ఒక తల్లి మనసుతో ఆలోచించిండు, మిషన్ భగీరథ లాంటి కార్యక్రమం తెచ్చిండు. ఒక కన్న కొడుకులాగా కంటి వెలుగుల కార్యక్రమం తెచ్చిండు. అంటే ఇవాళ ప్రజల అవసరాలను గుర్తిస్తూ ఎప్పటికప్పుడు కొత్త కార్యక్రమాలు తెచ్చి ఇవాళ ఈ రాష్ట్రం తీసుకుపోయినాం. గా ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, పంజాబ్ ముఖ్యమంత్రి వచ్చి ఏం చెప్పిండ్రు, అరే మీ కంటి వెలుగు సూపర్ ఉన్నది, మేము కూడా నకలు కొడతాం, మా ఢిల్లీలో చేసుకుంటామో అని చెప్పిండ్రు. ఇది తెలంగాణ ప్రజల గర్వకారణం కాదా? ఇవాళ కేంద్ర ప్రభుత్వమే నకలు కొట్టింది. మన చెరువుల మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని నకలు కొట్టిండ్రు, పేరు మార్చి అమృత్ సరోవర్ అని దేశమంతా చెరువులు తవ్వుతుండ్రు. మన మిషన్ భగీరథ బాగున్నదన్నారు, దీన్ని నకలు కొట్టిండ్రు, హర్ ఘర్ కో జల్ అని పేరు మార్చిండ్రు, దేశం మొత్తం అమలు చేసుకుంటుండ్రు. రైతు బంధు పథకం బాగుందన్నారు, దాన్ని నకలు కొట్టిండ్రు, పేరు మార్చి పీఎం కిసాన్ సన్మాన్ యోజన అని దేశం మొత్తం అమలు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అని మనం ప్రారంభిస్తే ఇది బాగుందని నకలు కొట్టిండ్రు, దేశం మొత్తం అమలు చేసుకుంటున్నారు. మూగ జీవాల కోసం 1962 పెడితే ఇది బాగుందన్నారు, నకలు కొట్టిండ్రు, దేశం అంతా అమలు చేస్తుంది. బాగుందని మెచ్చుకునేది వాళ్ళే, నకలు కొట్టేది వాళ్ళే, అవార్డులు ఇచ్చేది వాళ్ళే, మళ్ళా గల్లీలలో పోయి బాగలేదని మాట్లాడేటోళ్ళు వాళ్ళే. గల్లీలలో పోయి ఏమంటారు, ఏం పనిగాలి, ఏం పనిగాలి, ఏం పని కాకపోతే నువ్వెందుకు నకలు కొట్టి దేశం అంతా చేస్తున్నావు? అంటే కార్యకర్తలుగా మనం వీటిని తిప్పి కొట్టాలి. ఎక్కడికక్కడ కేసీఆర్ గారి అభివృద్ధికి మనం అందరం కూడా బాధ్యతగా నిలిచి మూడోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రి చేయడానికి కార్యకర్తలం అందరం గట్టిగా కృషి చేద్దామని, అందరం అంకిత భావంతో పనిచేద్దామని. ఇప్పుడు దశాబ్ది ఉత్సవాలు కూడా వచ్చినాయి. ఎల్లుండటి నుంచి జూన్ 2వ తారీఖు మన తెలంగాణ వచ్చిన రోజు, తెలంగాణ పుట్టినరోజు. మరి ఆ పుట్టినరోజు 9 ఏళ్ళు పూర్తయి 10వ సంవత్సరంలో పడుతున్నాం, ఒక దశాబ్దంలో అడుగు పెడుతున్నాం కనుక 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాలను అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నాం. మరి కార్యకర్తలందరూ కూడా ఆ దశాబ్ది ఉత్సవాల్లో మనం పాల్గొనాలి. ఎందుకంటే ఆ రోజుల్లో ఏమన్నారు, తెలంగాణ రానే రాదన్నారు, కానే కాదన్నారు, కానీ రానే రాదన్న తెలంగాణ వచ్చింది. కేసీఆర్ తెచ్చి చూపించిండు, కానే కాదంటే కాళేశ్వరం గట్టి చూపించిండు. కరెంట్ ఇదే జానారెడ్డి గారు ఒకసారి అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నాడు, నువ్వు 24 గంటల కరెంట్ ఇస్తా అంటున్నావు కేసీఆర్, నిజంగా నువ్వు గిట్టిస్తే అది చమత్కారమే అన్నాడు. మరి ఇప్పుడు ఏమైంది, చమత్కారం అయిందా? ఏమైంది, రాలే 24 గంటల కరెంటు? మరి ఇలా ప్రతిపక్షాల ఊహలకు కూడా అందనంత గొప్పగా ఇలా కేసీఆర్ గారు ఒక్కొక్క కార్యక్రమాన్ని చేసిండ్రు. అందువల్ల మనం ఇదే ప్రతిపక్షాలు ఇంకోటి అన్నారు, తెలంగాణ వచ్చింది కానీ మీకు పరిపాలన చేతనైద్దా అన్నారు. మీరు ఉద్యమకారులు, మీరు పోరాటం చేస్తారు, కానీ పరిపాలన మీకు వస్తుందా అన్నారు. కానీ ఇలా ఏమైంది, పరిపాలనలో దేశమే శభాష్ అంటుంది,
తెలంగాణను చూసి నేర్చుకోండి అన్నంత గొప్పగా ఇలా మన కేసీఆర్ గారు పరిపాలన చేసింది. నాడు ఉద్యమంలోనైనా నేడు పరిపాలనలోనైనా ఇలా ఎందరికో మార్గదర్శకంగా నిలిచినాం. అందువల్ల రాష్ట్రం ఏర్పడి 10వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను కూడా అద్భుతంగా జరుపుకుందాం కార్యకర్తలు. ఎందుకంటే మనం సాధించిన విజయం అంతా ఇంత కాదు, చరిత్ర పుటల్లో నిలిచిపోయే గొప్ప విజయాలను సాధించింది తెలంగాణ రాష్ట్రం. నిజానికి 9 ఏళ్లలో మధ్యలో 2 ఏళ్లు కరోనా వచ్చింది, ఒకసారి పెద్ద నోట్ల రద్దు వచ్చింది, ఇన్ని కష్టాలు ఉండగా కూడా మొదటి 6 నెలలు ఏమో కొత్త సంసారం సుధరాయించడానికి 6 నెలలు పోయింది, 2 ఏళ్లు కరోనా వచ్చింది, 1 ఏడాది పెద్ద నోట్ల రద్దు వచ్చింది, ఈ 9 ఏళ్లలో ఇన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఇంత అద్భుతంగా అభివృద్ధి జరిగిందంటే అది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి హయాంలో వారి పట్టుదల వల్ల, వారి యొక్క దార్శనికత వల్ల అనేటువంటిది మనం మర్చిపోవద్దు. ఇలా కార్యకర్తలుగా మనం ఎంతో గర్వపడాలి. ఈ గులాబీ కండువ మెడలో కప్పుకున్న ప్రతి కార్యకర్త నిజంగా మనం ఎంతో గర్వంగా, నాది బీఆర్ఎస్ పార్టీ, మేం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పడానికి ప్రతి కార్యకర్త కూడా గర్వపడాలి. ఎందుకంటే ఈరోజు ఎన్నో విజయాలు సాధించినాం మన తెలంగాణలో. మన తెలంగాణలో ఎక్కడ కూడా ఇలా ఆకలి చావులు ఆత్మహత్యలు లేవు. తెలంగాణలో ఇలా అన్నానికి ఇబ్బంది లేదు. ప్రజలకు సంక్షేమం అభివృద్ధి రెండు కార్యక్రమాలు అందించాం. ఒక ఈ నియోజకవర్గంలో 80,000 మంది ఇవాళ వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా లబ్ధి పొందినారు. అది కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కేసీఆర్ కిట్ అయితేనేమి, ఆసరా పెన్షన్ అయితేనేమి, రైతు బంద్ అయితేనేమి, రైతు బీమా అయితేనేమి, అంటే ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలని ఇచ్చిన ఘనత కూడా మన ప్రభుత్వానికి. అందువల్ల కార్యకర్తలకు చివరి మాట నాదేంటంటే, ఇలా బీజేపీ కాంగ్రెస్లు చేసే అబద్ధాలను, విష ప్రచారాలను విషయ పరిజ్ఞానంతో తిప్పికొడదాం, అభివృద్ధి అనే నినాదంతో తిప్పికొడదాం. మరి మళ్ళీ మన భాస్కర్ రావు గారిని గెలిపించుకొని 3వసారి మన ప్రభుత్వాన్ని తెచ్చుకునే దిశగా అందరం ముందుకు సాగాలని మనవి చేస్తూ జై తెలంగాణ. హరీష్ రావు గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి